70 ఏళ్లలో చేయని అభివృద్ధి సంక్షేమాన్ని భారత ప్రభుత్వం 8 ఏళ్లలో చేసి చూపించిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి ఫలాలు చూసి పొరుగు రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణలో కలపాలని కోరడమే అందుకు నిదర్శనమన్నారు. కూల్చుడు పేల్చుడు అంటూ విపక్ష నేతలు చెబుతున్న మాటలు వింటే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ పతకాలు దేశమంతా విస్తరించాలన్న ఉద్దేశంతో భారాసాని ఏర్పాటు చేశామని, పేరు మారింది తప్ప జెండా అజెండా కాదని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. వయసులో చిన్నదైన తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. భూపాలపల్లిలోని అంబేద్కర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి, పొరుగు రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణలో కలపాలని కోరడమే అభివృద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అమలు జరుగుతున్నాయా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పక్క రాష్ట్రంలో ఉండే ప్రజలు మన రాష్ట్రంలో కలవాలని ఎందుకు తహతహలాడుతున్నారో కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మహారాష్ట్ర, ఆ రాష్ట్రానికి సంబంధించిన సర్పంచులు వచ్చి మన ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నారు, మా గ్రామాలన్నీ మీ రాష్ట్రంలో కలుపుకోండి, మా దగ్గర రైతు బంధు లేదు, మా దగ్గర కరెంటు లేదు, మా దగ్గర నీళ్లు వస్తలేవు. వందల మంది సర్పంచులు వచ్చి మహారాష్ట్ర వాళ్ళు మన మంత్రులను బతిమలాడుతూ ఉన్నారు. కేసీఆర్ది కుటుంబ పాలన అంటారు, అవును మాది ముమ్మాటికి కుటుంబ పాలన నేను చెప్పినా, ఎవరు ఆ కుటుంబం? తెలంగాణలోని 4 కోట్ల మంది కేసీఆర్ గారి కుటుంబమే. కాంగ్రెస్ భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్యంగా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రగతి భవన్ సెక్రటేరియట్ పేల్చేస్తాం కూల్చేస్తామంటూ వారు విధ్వంసపు మాటలు చెబుతుంటే తాము మాత్రం ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్రం ఒక్క సంస్థను ఇవ్వలేదని ఆరోపించిన కేటీఆర్ మోదీ సర్కార్ వివక్ష చూపిస్తుందని మండిపడ్డారు. ప్రగతి భవన్ ను పేల్చేస్తా అంటాడు ఒక పిచ్చోడు, ఇక్కడ తిరుగుతున్నాడు మీ జిల్లాలో, ఇంకో పిచ్చోడు ఉన్నాడు సెక్రటేరియట్ ను పేల్చేస్తా అంటాడు, ఒకంతోనో కూడా పోటీ పడతా ఉన్నారు. ఇటువంటి పిచ్చోళ్ల చేతిలో పార్టీలుంటే ప్రజాస్వామ్యంలో రాష్ట్రం మొత్తానికి నష్టమవుతుంది. పచ్చగా ఉన్న తెలంగాణను ఈ పిచ్చోళ్ల చేతిలో పెట్టద్దు. ఆ తెలంగాణను రాకపోతే వీడెవడు వాడెవడు ఇద్దరిని ఎవడన్నా దేకున వీళ్ళకు తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ బీజేపీ అనేది ఉంటుండేనా? 75 ఏళ్లలో 50 ఏళ్ళు అధికారం మీ కింద పెట్టుకున్నప్పుడు గుడ్డి గుర్రాల పండ్లు తొమ్మిది రానాడు, అప్పుడు ఎందుకు లేదు మీకు సోయ్? నీకేమైనా రీతున్నదా రేవంత్ రెడ్డి? నీ పార్టీ రాజస్థాన్ లో 6 బీఎస్పీ ఎమ్మెల్యేలను కలుపుకుంటేనేమో అది ఒప్పైతుంది, ఇది తప్పైతుందా? ఇది ఎక్కడి నీతి? ఒక శత్రు దేశం మీద కక్షగట్టినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ మాటలతో ఇతర వేట కుక్క లాంటి సంస్థలతో దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. నీతి ఆయోగ్ చెప్పింది మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇవ్వండి, మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వండి అని చెప్పింది. ప్రశంసలు ఉంటాయి తప్ప పైసలు రావు. అంతకుముందు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్తో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత భూపాలపల్లిలో భారసా కార్యాలయాన్ని ప్రారంభించారు. గణపురంలో 20 లక్షల రూపాయలతో కొత్తగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని, 4 కోట్లతో నిర్మించిన మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించారు. రామప్ప కాలనీ పేరుతో సింగరేణి కార్మికుల కోసం నిర్మించిన 994 2 పడకల గదుల సముదాయాన్ని, వేషాలపల్లిలో 502 పడకల గదుల ఇళ్లను ప్రారంభించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి మేరకు 135 కోట్లతో చేపట్టనున్న బైపాస్ రోడ్డు మంజూరు జీవోను సభా వేదికపై మంత్రి కేటీఆర్ అందించారు.